राहुल गांधी भारत जोड़ो अंटुन्नारु एन्निकल राष्ट्रालनु वदिलेसी एक्कडो यात्र चेस्तुन्नारु कोत्तगा अध्यक्ष बाध्यतलु चेपट्टिन खर्गे ढिल्ली वदलडं लेदु असेंब्ली एन्निकलु जरुगुतुन्न गुजरात्लो దశ దిశ లేక అష్ట కష్టాలు పడుతుంది హస్తం పార్టీ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్కు పట్టుమని 10 రోజులు కూడా లేదు బీజేపీ ఓ రేంజ్ లో ప్రచారంతో హోరెత్తిస్తోంది కొత్తగా వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తగ్గేదేలే అంటోంది కానీ కాంగ్రెస్ మాత్రం కిమ్మరడం లేదు గుజరాత్ కాంగ్రెస్ లో ఎన్నికల జోషే కనిపించడం లేదు స్టార్ క్యాంపెయినర్లు అడ్రస్ లేరు రాహుల్ గాంధీ భారత్ జోడో అంటున్నారు ఒక రోజు అలా కనిపించి ఇలా వెళ్లిపోయారు కొత్త అధ్యక్షుడు ఖర్గే ఇంకా ప్రచార బరిలోకి దిగనే లేదు గత అసెంబ్లీ ఎన్నికల్లో గుజరాత్ లో బీజేపీని దాదాపు ఓడించినంత పని చేసింది కాంగ్రెస్ 41.44 ఓట్ షేర్ తో 77 సీట్లు గెలుచుకుంది 1998 తరువాత తొలిసారి బీజేపీని డబుల్ డిజిట్ కి పరిమితం చేసింది కానీ ఇప్పుడు ఆ జోష్ లేదు సీనియర్ నేత అహ్మద్ పటేల్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది ఒక్క మాటలో చెప్పాలంటే అహ్మద్ పటేల్ లేని గుజరాత్ కాంగ్రెస్ అనాథలా మారింది ఎలక్షనీరింగ్ లేదు ప్రచార వ్యూహాలు లేవు నేతల హంగామా అసలే లేదు అంతా మిస్సింగ్ 2017 నుంచి దాదాపు 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడారు పార్టీదార్ నేత హార్దిక్ పటేల్ కూడా ఎన్నికల ముందు బీజేపీలో చేరిపోయారు పార్టీలో అంతర్గత కుమ్ములాటలు హైకమాండ్ నిర్ణయ రాహిత్యం కలిసి ఒక రకమైన నైరాస్యంలో కూరుకుపోయింది గుజరాత్ కాంగ్రెస్ ఎన్నికల టైంలో ఇది స్పష్టంగా కనిపిస్తోంది 27 ఏళ్లుగా పాలిస్తున్న బీజేపీపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది పార్టీదారులు సహా అనేక వర్గాల్లో అసంతృప్తి కనిపిస్తోంది దీనిని ఓట్లుగా మార్చుకునే వ్యూహాలు మాత్రం కాంగ్రెస్ క్యాంపులో కనిపించడం లేదంటున్నారు రాజకీయ పరిశీలకులు అహ్మద్ పటేల్ లేకపోవడంతో గుజరాత్ కాంగ్రెస్ ఎలక్షన్ బాధ్యతను రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కు అప్పగించింది అధిష్టానం కేజ్రీవాల్ ఢిల్లీ మోడల్ అంటుంటే రాజస్థాన్ మోడల్ అంటున్నారు గెహ్లాట్ తాము అధికారంలోకి వస్తే రాజస్థాన్ ప్రజలకు అందుతున్న అభివృద్ధి సంక్షేమ ఫలాలను గుజరాత్ లోనూ అమలు చేస్తామని హామీలు ఇస్తున్నారు మరి గుజరాత్ లో రాజస్థాన్ మోడల్ వర్కౌట్ అవుతుందా కాంగ్రెస్ పరువు కాపాడుకుంటుందా చూడాలి మరి